నిజం నాలుగు అడుగులేసులపు అబద్ధం ఆరుండు చుట్టొస్తుంటుంది. ప్రచారాలు ఏదో వాస్తవం ఏదో తెలియనియకుండా మీడియా మేకప్ చేస్తూ ఉంటుంది. గతంలో అయితే మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించేది, వాస్తవాలు వాళ్ళు రాసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రాసిన దాంట్లో వాస్తవం ఎక్కడో ప్రజలెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే విచిత్రమైనటువంటి అంశం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదివరకు ఓ పరిశ్రమ ప్రారంభించారంటే ఎవరి హయాంలో దానికి సంబంధించిన పర్మిషన్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఎవరి హయాంలో జరిగింది, ఎవరి హయాంలో ప్రారంభమైంది, ఎవరి హయాంలో ఉత్పత్తి వచ్చింది, ఇదంతా తెలిసేది. ఇప్పుడు పత్రికలకు లోకల్ రిపోర్టర్లు ఉన్నారు, అది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ అట్లా తెలుసుకోవడం కంటే కూడా మేనేజ్మెంట్ ఆలోచనలకు అనుగుణంగా రాసుకొస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఇప్పుడు తాజాగా పరిశ్రమలు వచ్చేసినాయి. అంటే చంద్రబాబు గారి టైంలో ప్రారంభించిన అనుమతులు ఇచ్చిన పరిశ్రమలు జగన్ వచ్చి ప్రారంభించాడు అంటూ జగన్ హయాంలో ప్రారంభమైన కంపెనీల గురించి ఈనాడు జ్యోతి రాసుకొచ్చాయి. ఇప్పుడు సాక్షి రాసుకొస్తోంది జగన్ హయాంలో శంకుస్థాపన చేసిన పరిశ్రమల్ని, ఇదే ఓకే అయిన పరిశ్రమల్ని ఇప్పుడు రాస్తున్నారు. తాజాగా డప్పు కొట్టుకోవడంలో సీఎం చంద్రబాబు తర్వాత ఎవరైనా మరోమారు స్పష్టమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకే రాష్ట్రంలో పరిశ్రమలు క్యూ కడుతున్నాయని ఎల్లో మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేసుకునే గోబెల్స్ ప్రచారం అనడానికి బదులు వీళ్ళు గ్లోబల్ ప్రచారం అన్నారు. గోబెల్స్ అనేది కూడా రావట్లేదు వీళ్ళకి, మరి రాయడం ఎవరు పొరపాటు చేశారో తెలియదు. వ్యూహం రూపొందించారు. శ్రీ సిటీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రారంభోత్సవాలు చేసిన పరిశ్రమలకే మళ్లీ ప్రారంభోత్సవాలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. అంతా సిద్ధమైపోయాక సీఎం పర్యటన ఖరారు చేశారు. దీంతో గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏర్పాటైన పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు, ఎంఓయూలు మరోమారు చంద్రబాబు చేతుల మీదుగా చేపట్టేందుకు రంగ సిద్ధమైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేసిన సీఎం చంద్రబాబు శ్రీ సిటీ వస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్, నైడెక్కు, ఈప్యాక్ డ్యూరబుల్స్, న్యూఎలింక్ టెలికమ్యూనికేషన్, ఓజీ ఇండియా ప్యాకేజింగ్, జెన్ లెనిన్ ఇంటర్నేషనల్, బెల్ ఫ్లేవర్స్, జేబీఎల్ మెటల్ కన్వర్టర్స్, త్రినాద్ ఇండస్ట్రీస్, ఎవర్ ప్రైస్ మోల్టర్స్, ఆటో డేటా, ఈఎస్ఎస్ కీ కాంపోనెంట్స్, అడ్మైర్ కేబుల్స్, బొంబాయి కోటెడ్ స్పెషల్ స్టీల్, శ్రీలక్ష్మి ఆగ్రో ఫుడ్స్ పరిశ్రమలు గత ప్రభుత్వంలో ఏర్పడే ఉత్పత్తి కూడా ప్రారంభించినాయి. ఇప్పుడు వీటినే సీఎం మరోమారు ప్రారంభించబోతున్నారు. 1570 కోట్లతో పెట్టుబడులతో ఈ పరిశ్రమలు ఏర్పాటాయని ప్రచారం చేసుకున్నారు. మరో 900 కోట్లతో ఇంకో 8 పరిశ్రమలు భూమి పూజ, 5 పరిశ్రమలతో ఎంఓయూ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్టు అర్థం రాసుకొచ్చింది.